జిల్లా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్ల పోరాట చరిత్ర అజరామమని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్ అన్నారు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సిడం సాయి కుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్లో శనివారం పీడీఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక విద్యార్థులు విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు రాజులేని పోరాటం చేస్తుందని అన్నారు. శాస్త్రీయ విద్యా విధానంపై ఉద్యమిస్తుందని అన్నారు. విద్యార్థులంతా కులమతాల విభేదాలు లేకుండా అందరూ సమాన సమాజ స్థాపన కోసం ఉద్యమించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని అన్నారు. ఇక విద్యార్థులు ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా 1974 లో జరిగినటువంటి పీడీఎస్ నుంచి పీడీఎస్యుగా అవతరించినటువంటి సందర్భం నుంచి నాటి నుండి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, అనేక రక్త తర్పణాలు, అనేక మంది ఈరోజు పీడీఎస్తో మూమెంట్లలో ముందు నడిచి అనేక మంది అమరులైనటువంటి వారి స్ఫూర్తితో ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా కేవలం శాస్త్రీయ విద్య సాధన కోసం సమాజమే లక్ష్యం కోసం ఈరోజు బడుగు పోయిన విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పీడిఎస్ విద్యా సంఘం పయనం చేస్తున్నటువంటి తరుణం నెల 30 జరుపుకోబోతుంది కాబట్టి విద్యార్థులు, మేధావులు, మాజీ విద్యార్థులు